ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్ సుమిత్ కుమార్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ వారి సూచనల ప్రకారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సహకారంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గిరిజన గ్రామాలలోని హోండ్రాల్ పంచాయతీ వనక ఢిల్లీ గ్రామంలో బోండా తెగకు చెందిన వారికి దుస్తులు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పంపిన దుస్తులు బోండా తెగకు చెందిన వారికి సుమారు 200కు పైగా మగవారికి లుంగీలు, ఆడవారికి నైటీలు గురువారం పంపిణీ చేశారు. స్టేట్ చైర్మన్ కి అల్లూరి సీతారామరాజు శాఖ చైర్మన్ కేవీఆర్కే రాజు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏఎస్ఆర్ జిల్లా టీం అడవిలోనికి 3 గంటలు ప్రయాణించి అర్హులైన పేదవారి సహాయం చేయడంపై టీం సభ్యులకు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ శాఖ ఇలాంటి చేయూతనిచ్చే కార్యక్రమాలు చేయడం ద్వారా జిల్లాలో మరింత సేవ చేయుటకు అవకాశం కలుగుతుందన్నారు. ఆదివాసీ బిడ్డలందరికీ మరి ఈరోజు మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో వచ్చి రెడ్ క్రాస్ ప్రత్యేకంగా ఈ సహకారాన్ని ఈ ఆదివాసీ బిడ్డలకి అందించే క్రమంలో మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందాలని, మరి మళ్ళీ మళ్ళీ మీ ప్రాంతానికి మేము రావాలని ఆశిస్తూ, మరి మేము ఇచ్చే ఈ కొద్దిపాటి సహకారాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా మీరు దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెడ్ క్రాస్ ఇండియన్ తరఫు పాడేర్ అల్లూరు సీతారాం జిల్లా తరఫు సెంతి సబ్ కలెక్టర్ డివిజన్ ఏం రిటైర్మెంట్ ତହସିଲଦାର ସାର୍ ଆଉ ସେମିତି ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଚଲାଇବା ଲଇ ଦାସ ଆଜ୍ଞା, ସେମିତି ମ୍ୟାଡ଼ାମ୍ ସବୁକେ ତୁମକୁ ଦେଖିବା ପାଇଁ ଆଇଲା ଆଲୁରୁ ସୀତାରାମ ଜିଲ୍ଲା ତରଫରୁ. ଏଇଟା ନୂଆରେ ପ୍ରଥମକୁ ତୁମକୁ ଦେଲାଇନି, ଆହୁରି ଆଗକୁ ତୁମକୁ ଦେବା ପାଇଁ ମନ ଅଛି, 950 ସେମାନେ ତୁମକୁ ଦେବେ ହେଲା. ఇది అయిపోయిన తర్వాత మేము ఒక 5-6 అయిన తర్వాత